మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవిత అధికార దర్పంతోనే ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత టీ జీవన్ రెడ్డి చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాలలో జరిగిన అధికార కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాను జగిత్యాల విడిచి వెళ్లానని ఆరోపించడం అహంకారానికి నిదర్శనమన్నారు. శ్రీనివాస్ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే గతిస్తానని తన గురించి జగిత్యాల ప్రజలకు తెలుసని అన్నారు. జనహిత సభను మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత తనను విమర్శించేందుకే పెట్టినట్లు ఉందన్నారు. అధికార పార్టీ సభలు పెట్టే ముందు చేసిన పనులు, చేసేవి ప్రజలకు వివరిస్తే బావుంటుందని, అధికార దర్పంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుంటారని అన్నారు. జీవన్ రెడ్డి ముసలిపులి, బంగారు కడియం, కవిత కథ చెప్పినట్లు బంగారు ఒడ్డానాలు, వెండి కడియాలు నా వద్ద లేవని, వయస్సు దాచుకోవటం, రంగులేసుకోవటం తనకు చేత కాదని అన్నారు. మీ నాన్న కేసీఆర్ 64 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వరకు సీఎంగా ఉంటాడని పేర్కొంటున్న మీరు 66 ఏళ్ల వయసులో మరో 8 ఏళ్లు నేను ఉండలేనా అని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ సవాల్తోనే ఎంపీగా పోటీ చేశానని, మంత్రి పదవుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని, కేసీఆర్ ఎమ్మెల్యే కాకముందే తాను మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. మిర్చి రైతులు ధరలేక ఆందోళన చెందుతున్నారని, ఆంధ్రప్రదేశ్ 1500 బోనస్ ఇస్తే ఇక్కడ మాత్రం ఏమీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. జనహిత కార్యక్రమం కూడా ఎవరిని కానీ అందులో భాగంగానే భావిస్తున్నారు. కానీ జగిత్యాలలో నిర్మింపబడ్డటువంటి ఒక జనహిత కార్యక్రమం, వాళ్ళు చేపడుతున్నటువంటి ఒక ప్రజాహిత కార్యక్రమాలను ప్రజానీకానికి వివరించలేక ఇలా కాంగ్రెస్ పార్టీపై కానీ వ్యక్తిగతంగా జీవన్ రెడ్డిపై కానీ విమర్శలకు పరిమితం కావటం దురదృష్టకరమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? జీవన్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ చేసిండు. అరే నాన్న, ఎన్నికల పోటీ కొరకే నువ్వు సవాల్ విసిరినావు. కేసీఆర్ ఏదైతుందో పోటీకే సవాల్ విసిరిండు. పోటీకి సవాల్ విసిరినప్పుడు ఏదైతుందో ప్రత్యర్థి పార్టీ పోటీ చేయాలన్నా చేయొద్దా? ప్రత్యర్థి పార్టీ పోటీ చేయాలి కదా పోటీకి సవాల్ విసిరినప్పుడు. సరే, ఎన్నికల్లో నువ్వు గెలిచినావు, సంతోషం. కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకం మాత్రం ఏదైతుందో, నేను ఎన్నికల్లో గెలవలేకపోయినప్పటికీ కూడా నాకు అండగా నిలిచింది. జీవన్ రెడ్డి గారు ముసల్పులి అదే తర్వాత ముసల్పులి బంగారు కడియం. సరే, నాకు డెఫినెట్లీ వయసు మీద పడ్డది, ఇది దాచిపెట్టుకుంటే దాగేది కాదు అని చెప్పండి. నాకు రంగులు వేసుకోవటము, ఏషాలు వేయడము నాకు రాదు. ఇట్స్ ఫ్యాక్ట్ చెప్పంటుండే. నాకు రంగులు పూసుకోవటము, ఏషాలు వేయడం నాకు రాదు అని చెప్పంటుండే. నా వయసును దాచిపెట్టుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు చెప్పండి. నా వయసును దాచిపెట్టుకోవడానికి కొరకు నేను ఎన్నడూ ప్రయత్నం చేయలేదు చెప్పండి. ఇలా నా దగ్గర ఏ బంగారు కడియం లేదు, ఏ ఒడ్డాలు లేదు. ఏమైనా బంగారు కడియాలు ఒడ్డాలని ఉంటే మీ దగ్గర ఉన్నాయని చెప్పండి. ఇలా కేవలం ఒక శాస్త్ర సభ్యుడిని మాత్రమే చెప్పండి, అది ప్రతిపక్ష పార్టీ శాస్త్ర సభ్యుడిని అని చెప్పండి. శాస్త్ర సభ్యుడిని కూడా ప్రతిపక్ష పార్టీ శాతం తప్పిందని చెప్పండి. మీ నాయన 64 ఏళ్లకు ఏదైతుందో వయసు మీరినట్టుగా మీరు భావించక ఇంకా 10 ఏళ్లు రాజ్యం చేయగలుగుతారని చెప్పి మీరు భావిస్తున్నప్పుడు నా వయసు నేను దాచిపెట్టుకోలేను 66 ఏళ్లు నాకు చెప్పంటున్నా. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా నాకు కేసీఆర్ కన్నా 2 ఏళ్లు అధికం. మరి నేను ఆ లెక్కన ఇంకో 8 ఏళ్లు నాకు కూడా ఎమ్మెల్యే కొనసాగేటువంటి ఒక వయసు ఉన్నదని భావించవచ్చు కదా. నేను ఇదేమో పార్టీ కార్యక్రమం జనహిత, నిన్న ఇంకో పేదమనిషి వచ్చిండి ఆయన. ఆయన అధికారిక కార్యక్రమంలోనే మంత్రిని, సారీ, కాంగ్రెస్ పార్టీని జీవనని విమర్శ చేస్తుండే అంట. మరి అసలు సాంప్రదాయాలు ఎక్కడ పోతున్నాయి ఏంటి? నేనైతే మొట్టమొదటిసారి నేను గమనిస్తున్నాను చెప్పి అంటున్నా, ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడిని విమర్శ చేయడం అనేది నేను మొట్టమొదటిసారి గమనించడం చెప్పంటా. ఎస్, నీ పార్టీ విధానాలు చెప్పు. గత ప్రభుత్వానికంటే ఈ పార్టీ ఏమై ఏ విధంగా మెరుగ్గా కార్యక్రమాలు చేపడుతూ చెప్పు, తప్పులేని చెప్పంటూ నేను. జీవన్ రెడ్డి అసెంబ్లీలో ఏదంటే అది మాట్లాడతాడు. ఎస్, డెఫినెట్గా నేను మాట్లాడుతున్నాను. నేను అసెంబ్లీలో ఏదంటే అది మాట్లాడనియరు. శ్రీనివాస్ యాదవ్ గారు తెలుస్తో తెలియదో చెప్పంటూ నేను అసెంబ్లీలో ఏదంటే అది మాట్లాడనియరు.
అసెంబ్లీలో సందర్భానుగుణంగా స్పీకర్ గారి అనుమతితోని మాత్రమే మాట్లాడిస్తారు. ఏ సభ్యుడు ఎప్పుడు మాట్లాడినా సందర్భానుగుణంగా స్పీకర్ గారి అనుమతితో మాత్రమే మాట్లాడదొద్దని చెప్పంటున్నా. జీవనుడి 30 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు చర్చిద్దామా? అసలు జగిత్యాల పుట్టు పూర్వోత్తరాలు నీకు తెలుసానే. శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతున్నాను.